ఏటా 100 కోట్లు విడుదల చేస్తామన్నారు ఇప్పటికే 800 కోట్లు వచ్చాయి వీటీడీఏ ఖర్చు చేసిన నిధులు ప్రజలకు భక్తులకు చెప్పాలని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరు సంవత్సరాల తర్వాత ఆలయ సమస్యలపై సమీక్ష జరుపుతున్నారంటే ఇంతకాలం వీటీడీఏ ఏం చేసినట్లు హైదరాబాద్లో ఉండి తీసుకున్న జీతపత్యాలు రాజన్న ఖజనాకు తిరిగి చెల్లించాలని ఆలయ విస్తరణ పునర్నిర్మాణము అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడం అధికారులను ఆదేశించాలనడం రాజన్న భక్తులను ప్రజలను మభ్యపెట్టడమే అని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్నాలు చేశాం దీక్షలు చేశాం పనులు ప్రారంభం కాకపోతే భక్తుల పక్షాన ప్రజల పక్షాన పోరాటాన్ని చేస్తామని తెలియజేస్తున్నామని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి జిల్లా అధికార ప్రతినిధి చిలక రమేష్ జిల్లా కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఎర్ర మాగయ్య వస్తాది కృష్ణ తంగెల గణేష్ దాడి మల్లేశం గేంటెల ప్రకాష్ రాగిరి నాగరాజు పల్లపు రాజేందర్ తిరుపతి ఎస్కే సాబీర్ దేవేంద్ర మర్రి పెళ్లిరాజు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏటా 100 కోట్లు అన్నారు కదా వీటీడీఏ కు మీరు ఎన్ని వందల కోట్లు మంజూరు చేశారు చెప్పండి ఒకటి రెండోది ధర్మగుండం మొదలైందా కళ్యాణ మండపం మొదలైందా రెండో ప్రశ్న మూడో ప్రశ్న కళ్యాణ కట్ట మొదలు పెట్టిరా ఇది అసలు మొదలైనయా అని అడుగుతున్నా పోచమ్మ దేవాలయ అభివృద్ధి అన్నారు అసలు ల్యాండ్ అక్విజిషన్ కోసం మీరు చెల్లలు తీసుకున్నారు అంటున్నా ఇక్కడ ఒక్క పని కూడా మొదలు గాలే అసలు డిజైన్లకు అనుమతులే రాలే వీటీడీఏ ఏం పని చేసింది అడుగుతున్నా అందుకే దేవాదాయశాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాం కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాం ఈ ఆరు సంవత్సరాల రెండు మాసాలుగా వీటీడీఏ వైచర్యమైన అధికారులు ఏదైతే జీతాలు తీసుకుంటారో వాటిని వెంటనే రాజన్న ఖజానా జమ తెరిసి రాజన్న దేవాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకోవాలని చెప్పండి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.